కిచెన్ లోకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన కిచెన్ లో బియ్యం పిండి మురుకుల్ని తయారు చేసుకుందామండి. అవి కూడా చాలా ఈజీగా, చాలా క్రంచీగా, టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకుందాము. చూడండి మనకి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూసారు కదా, ఎంత క్రిస్పీగా ఉండేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తక్కువ టైంలో మనం వీటిని తయారు చేసేసుకోవచ్చు. మరి మనం వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఈ కప్పుతో 3 కప్పుల వరిపిండిని తీసుకుందాము. మూడు కప్పుల వరిపిండికి 1/2 కప్పు వేయించిన శనగపప్పుని తీసుకుందాము. తీసుకుని వీటిని మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేద్దాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఈ బియ్య పిండిలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేద్దాము. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం. కారం మీరు తక్కువ కావాలనుకుంటే తక్కువైనా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వాము. వాముని డైరెక్ట్ గా వేసుకోకుండా ఈ విధంగా అరచేతి మధ్యలో వేసుకొని కొంచెం ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి. చూసారు కదా ఈ విధంగా. అలాగే కొంచెం ఇంగువ. వీటిలో మీకు ఏమన్నా ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. 1 వాము వేసుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని మురుకుల్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఈ పిండిలో బాగా మిక్స్ చేద్దాము. బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఫ్రెష్ వెన్నని వేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న అండి. ఇది ప్రతి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి మీరు రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికే బట్టర్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ వెన్నని వేసుకొని ఈ పిండిలో ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా ఈ వెన్నతో పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ ని పోసుకొని మిక్స్ చేద్దాము. కొంచెం కొంచెంగా వాటర్ ని పోసుకుంటూ మంచి సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలి. చూసారు కదా మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మురుకుల్ని తయారు చేసుకుందాం. ఇక్కడ మురుకులు తయారు చేసుకునే గొట్టాన్ని తీసుకొని ఇక్కడ నేను స్టార్ది యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన మోల్డ్స్ ని ఇందులో తీసుకోవచ్చు. తీసుకొని అందులో చూడండి 1/2 టీ స్పూన్ ఆయిల్ తో గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా గ్రీస్ చేసేసుకొని ఇందులో మనం పిండిని పెట్టుకుందాము. ఈ విధంగా సరిపడా పిండిని మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీన్ని చక్కగా ఈ విధంగా సీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు నూనెలో మురుకుల్ని వేసుకుందాము. చూడండి నూనె హీట్ గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో మురుకుల్ని వేసుకుందాము. ఈ విధంగా నూనెకి సరిపడా మురుకుల్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని ఇప్పుడే మిక్స్ చేసుకోకుండా కొంచెం కాలిన తర్వాత వీటిని మిక్స్ చేద్దాము. కొంచెం కాలాయి కాబట్టి వీటిని ఈ విధంగా మనం మిక్స్ చేద్దాము. ఈ విధంగా వీటిని గోల్డెన్ కలర్ లో వచ్చేసిన తర్వాత తీసేసుకుందాము. ఆయిల్ లేకుండా ఈ విధంగా స్ట్రైనర్ తీసుకొని అన్ని మురుకుల్ని మనం తీసేసుకుందాము. చూడండి ఈ కలర్ లో ఉండాలి మన మురుకులు అనేవి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇలాగా ఆయిల్ లేకుండా వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఇంకో బ్యాచ్ కూడా వేసుకుందాము. చూడండి చాలా సింపుల్ గా మనం వేసేసుకోవచ్చు. అన్ని మురుకుల్ని ఇలాగే ఫ్రై చేసుకుందాం. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ మురుకుల్ని ఎంత సులభంగా, ఎంత తొందరగా తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు టీ టైంలో అయినా సరే కొంచెం తక్కువ పిండి తీసుకుని కూడా చాలా తొందరగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా బియ్య పిండితో ఈ విధంగా మురుకుల్ని ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన సలహాలను, సూచనలను మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.